ఇప్పుడు నేను చెప్పబోయే కథ వింటే వారేవా అంటారు. అవును, మరి మనలో చాలామంది పేదరికం కారణంగా చదువుకోలేకపోతే చాలా కష్టాలు పడి ఏదో విధంగా కష్టం చేసుకొని బతుకుతారు. కానీ ఆ వ్యక్తి అలా కాదు. ఇప్పుడు నేను ఫోటోలో చూపించే వ్యక్తి పేరు విలియం కాంగ్క్వాంబా. 14 ఏళ్ల వయసులో పాఠశాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే తన కుటుంబంలో వచ్చిన కొన్ని సమస్యల వల్ల. కానీ అతను తన కళను ఎన్నడూ వదులుకోలేదు. అతను ఒక స్థానిక గ్రంథాలయంలో తనను తాను చదువుకున్నాడు. వ్యర్థాల నుండి విండ్ టర్బైన్ నిర్మించాడు. మొదటిసారి తన మాలావి గ్రామానికి విద్యుత్ తీసుకువచ్చాడు. ప్రపంచ ఖ్యాతిని పొందాడు. స్కాలర్షిప్లు సంపాదించాడు. మరియు 2014లో పట్టభద్రుడయ్యాడు. ఇదే కదా పాజిటివ్ థింకింగ్కి అసలైన ఉదాహరణ. ఒక అధ్యయనం ప్రకారం పిల్లలు తమ యొక్క యజమానుల గొంతులను గుర్తిస్తాయి. ఒకవేళ తమ యజమాని గనక కోపంగా ఉన్నట్లయితే పిల్లలు దగ్గరికి రావు. ఒకవేళ కూల్గా ఉన్నట్టయితే ఆ యజమానుల చుట్టూనే పిల్లలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖనిజాలతో కూడిన సరస్సు ఈ కిలుక్ సరస్సు. భూమిపై గుర్తించబడని ప్రదేశాలలో ఇది ఒకటి. ఇలా 365 వృత్తాకారంలో ఉండే ఇవి ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన రసాయనాన్ని కలిగి ఉంటాయి మరియు వివిధ వ్యాధులను న్యాయం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. 1975లో చైనా నగరమైన హైచింగ్లోని శాస్త్రవేత్తలు కుక్కలపై మరియు ఇతర జంతువులపై చేసిన పరిశోధనలో కుక్కలు వింతగా ప్రవర్తించాయి. అప్పుడు అప్రమత్తమైన అధికారులు ఈ పరిశీలనలు ఆపి 90,000 మంది నివాసితులను నగరాన్ని ఖాళీ చేయమని ఆదేశించారు. కొద్ది గంటల తర్వాత 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం నగరంలోని దాదాపు 90% భవనాలను ధ్వంసం చేసింది. ఈ యొక్క పరిశోధన వల్ల 90,000 మంది బతికి బట్టగట్టారు, లేకుంటే ఎంతమంది చనిపోయేవాళ్ళు. పిల్లులు వాటి జీవితంలో 70% నిద్రపోతాయట. వాటికి మనలా ఏం పని? మరి తినడం, నిద్రపోవడం. మగవారు ప్రతి సెకండ్కు 1000 శుక్రకణాలను ఉత్పత్తి చేస్తారు. అలాగే రోజుకు 86 మిలియన్ల శుక్రకణాలను ఉత్పత్తి చేస్తారు. అంటే 8,60,000,000 శుక్రకణాలు అన్నమాట. మహిళలు అన్నిట్లో ముందున్నారంటే ఏమో అనుకున్నా, కానీ దీంట్లో కూడా ముందున్నారా బాబు? అది ఏంటంటే ఆడవాళ్ళ గుండె మగవారి గుండె కంటే వేగంగా కొట్టుకుంటుందట. 1860లో అబ్రహం లింకన్ 11 ఏళ్ల అమ్మాయి సూచన మేరకు గడ్డం పెంచుకున్నాడు. అంటే అంతవరకు తెలియదేమో బహుశా ఆయనకు గడ్డం పెంచుకోవాలని. ఉప్పు నీళ్ళల్లో వేస్తే కరిగినట్లు ముత్యాలు వెనిగర్లో వేస్తే కరిగిపోతాయట. కేవలం 7.6 బిలియన్ సంవత్సరాలలో సూర్యుడు గరిష్ట పరిమాణానికి చేరుకుంటాడు మరియు 3000 రెట్లు ఎక్కువగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీకున్న సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి.